మా అల్లుడు రాయమల్లు ఏం చేస్తున్నాడు పిలుద్దాం ఉండుర్రి. ఓ అల్లుడు రాయమల్లు కాలి బీర్ శీషాల కుల్లిగడ్డలు ఇస్తా. కాలి బీర్ శీషాల కాలి బీర్ శీషాలు కొట్టం. కాలి బీర్ శీషాలకి ఉల్లిగడ్డలు ఇస్తా. కాలి బీర్ కిషాల్ అమ్మా బీర్ కిషాల్ అమ్మా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇస్తా. కాలి బీర్ కిషాల్ ఉన్నాయనే ఉల్లిగడ్డలు ఇస్తా లేవా? నా నెంబర్ రాసుకో, ఎప్పుడన్నా ఉంటే నాకే ఫోన్ చేయి. అగో చూసిన అరుళ్ళమ్మ అల్లుడు పని పాత్ర పెట్టి బీర్ కీసాల దండ మొదలు పెట్టిండు. ఓ అల్లుడు నువ్వు ఇక మారవా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అన్నారు. సిసి సిసి అనేది ఏం బతకయ్యనిది. గో మామ అల్లునికి రెస్పెక్ట్, బిడ్డ నుంచినంత మాత్రం అల్లునికి రెస్పెక్ట్ ఇయ్యావా? షాయిల ఈగన్ తీసినట్టు తీసి పడయకు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు సక్కలోని వారే నిన్ను తీసి పారేస్తాను. నువ్వే సక్క గురించే నా బీజ బతుకు గట్లెందుకు తెల్లాడుతుంది. నీ బిడ్డను చేసుకున్నాకనే నాకు లేని దరిద్రం చుట్టుకున్నది. పంచాయతీలా కూర్చున్నామా, పెడతావా పంచాయతీ ఉన్నదా? ఓనీ పంచాయతీ కాగిదాలుగా మన లొల్లు ఎప్పటి కుంజేటియా గానీ ఇవాళ వార్త ఏం తెచ్చినావు అది చెప్పు. ఏమన్నా మంచి బ్రేకింగ్ వార్త తెచ్చి ఏమన్నా బాగుపడతావేమో అని అనుకుంటే రోజు రోజుకి ఇంకా దిగజారుతానవు నీ బతుకులమ్మ అనుగొట్ట. ఓ మామ నీ నీ అల్లుడంతా తూర్తు పాసవాడు అనుకున్నావా? కొద్దిగా ఒక జబర్దస్త్ ఆర్త చూసిన ఆర్త చూసినాకనే ఈ దందా చురు చేసిన. బీర్కిసాల్ అన్న కాలి కాలి బీర్కిసాల్. ఏంటిదో ఆ వార్త మరి? పట్నంలా ఈ 17 దినాలలోనే ఏం తక్కువ కోటి బీర్లు తాగినరట పబ్లిక్ తెలుసా నీకు? బీర్కిసాల్ బీర్కిసాల్ అన్న బీర్కిసాల్ అన్న. అవు అవు ఎండలు ఎట్లా కొడుతున్నాయి మరి? మందు బాబుల ధూప తీరాలంటే గాయంత తాకపోతే ఎట్లా మరి చెప్పు. ఆపకారోళ్లకు సర్కారోళ్ళు టార్గెట్ కూడా పెట్టే ఎండాకాలంలో ఎక్కువ బీర్లు అమ్మురి అని. అందుకే మామ నేను కూడా టార్గెట్ పెట్టుకున్నా, ఎట్లనన్నా ఇవాళ కాలి బీర్ కీసాలని జమ చేసి లక్షాధికారిని కావాలి. బీర్ కీసాల్ బీర్ కీసాల్ అన్న అన్న బీర్ కీసాల్ అన్న బీర్ కీసాల్ అన్న అన్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇస్తాన బీర్ కీసాలు ఉంటాయి అన్న 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 ఉల్లిగడ్డలు ఇస్తాన బీర్ కీసాలు నా బీర్ కీసాలు అన్న అన్న బీర్ కీసాల్ బీర్ కీసాలు. ఏహని గా బీర్ కీసాల పైసలు పుట్టాలకు కూడా చాలే గా పైసలతో ఏం పెద్దగా అవుతావు? ఏతలు ఆపి వార్త పట్టుకురాపోయా? ఓ ఎడ్డి మామ లెక్కలు తప్పుతానవు, అర్థమైందా? పట్నంలో సగటున 600,000 బీర్లు అమ్ముడుపోతున్నాయి. ఒక్కొక్క ఖాళీ సీసా 3 రూపాయలు వేసుకున్నా 10 ఖాళీ సీసాలకు 30 రూపాయలు, అదే 100 ఖాళీ సీసాలకు 300 రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే 100,000 ఖాళీ సీసాలకు 300,000 రూపాయలు మనం సొంతం చేసుకోవచ్చు. ఇంతకు ఇప్పటిదాకా ఎన్ని బీర్ కీసాలు జమ చేసిన వాళ్ళు చెప్పు. అదే నాకు అర్థమైతే లేదు మామ, బీర్ సీసాకు 3 రూపాయలు ఇస్తా అని చెప్పిన, ఉల్లిగడ్డలు కూడా ఇస్తా అని చెప్పిన, ఎంత అడిగినా మా తానలేవు అని అంటున్నారు. అసలు కోటి బీర్లు తాగిన ఈ కీసాలన్నీ ఏమైపోయినాయి అంటావు, యాడున్నాయి అంటావు? ఈ రోజులలో ఊతు పొరగాళ్ళు దోస్తులతో చెట్ల పోయి దావత్ చేసుకొని ఏడేడా పారేసి ఉంటారో. ఇవాళ రేపు ఇందల్లో ఎవరు తాగుతారు చెప్పు. బార్లు వైన్లలో పొద్దెల తీస్తున్నారు చాలా మంది. అవు మామ నువ్వు చెప్పింది బరాబర్ నిజమైన ముచ్చట్నే. చెట్లల్లా ఆడ ఇడ ఎత్తుకుతే దొరుకుతుండొచ్చు దేవులాడితే నేను. అవు మామ చిన్న డౌటు, ఇప్పుడు ఒక్కతాన్నే కోటి బీర్లు తాగిండ్రనంటే మరి కడమ ఊర్లలో ఎన్ని బీర్లు తాగుండాలి? ఈ లెక్కన చూసుకుంటే అసలు తెలంగాణ మొత్తంలో 8,000,000,000 బీర్లు తాగుండాలి. పెద్ద డౌటే ఉన్నది. ఆ బీర్ కిసాల్ బీర్ కిసాల్ కోసం తాగవా? ఏంట కంగారు? ఎండాకాలం పుణ్యమా అని సర్కారు గల్ల పెట్టే బగ్గని నిండి తట్టున్నది. గిప్పుడే గిట్లుంచే ఇక వచ్చే నెలలల్లా తాగుబోతులు ఇంకెంత ధూప మీద ఉంటారో, బీరు తాగుట్లా ఇంకెన్ని రికార్డులు కొడతారో. అవునే మామ నాకు ఇంకొక డౌటు, ఈ మందమ్మితే వచ్చిన పైసలతో సర్కారు వాళ్ళు ఏం చేస్తున్నట్టు? మన తెలంగాణకు దగ్గర 5,00,000 కోట్ల అప్పు ఉన్నదని వార్తలు వస్తున్నాయి కదా, మరి ఈ మందమ్మైన వచ్చిన పైసలతో ఆ అప్పునంతా తీర్చేయచ్చు కదా. అప్పుడు అప్పులు లేని తెలంగాణ అవుతుంది, బంగారు తెలంగాణ కూడా అవుతుంది. ఎహని నీకు బంగారు తెలంగాణ అని చేయడో తెలియనట్టున్నది. మందు అమ్ముట్ల రికార్డుల మీద రికార్డులు కొట్టబట్టే ట్రాఫిక్ పోలీసులు కూడా ఫోటోగ్రాఫర్ల కంటే ఎక్కువ ఫోటోలకు వచ్చి వాళ్ళు కూడా రికార్డులలో ఆమ్దాన్ దేవచ్చే. ఇదే కావచ్చు అల్లుడు బంగారు తెలంగాణ అంటే. అమ్మ తోడు నాకు ఇప్పుడు అర్థమైంది. మన కేసీఆర్ సార్ చెప్పే కదా దేశంలో జరిగే ఎలక్షన్లకు ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా అని చెప్పి. అంటే ఇట్లా మందమ్మితే వచ్చిన పైసలతోని ఎలక్షన్లో ఖర్చు పెడుతుండొచ్చు అంటావా? ఏమా గవాల ముచ్చట మనకెందుకు, కానీ నువ్వు పోయి పోయి ఇంకా కీసలేదో ఏర్కరాప. కనీసం మా పటాలకు ఇద్దరికి 250,000 అన్న పైసలు రావాలనో పాప. అబ్బా చూసినవా, చూడసక్కని తాగుబోతు మామకు చూడసక్కని తాగుబోతు అల్లుడు ఇద్దరం దొందు దొందే. సరే నీ బిడ్డకు చెప్పి ఎట్లన్నా
గుడ్లు ఆమ్లెట్ వేపి నేను ఆఫ్ ఫుల్ లో పట్టుకొని వస్తా. ఖాళీ బీర్ కీసాలు కొంటాం, ఖాళీ బీర్ కీసాలు కొంటాం, ఖాళీ బీర్ కీసాల కొల్లిగడ్డలు. చూసి రానులా, ఈ నెలల పట్నంలో 17 రోజులలోనే 1 కోటి బీర్ కీసాలు తాగిర్రాట. ఇక తెలంగాణ అంతటా ఇంకెంత తాగిర్రో ఏంపాడో. ఎండాకాలంలో మందుబాబులో ధూప తీర్చేటందుకు బీర్ల ఉత్పత్తిని కూడా అడ్డగోలుగా పెంచిర్రాట ఆప్కారోళ్ళు. చూస్తుంటే తెలంగాణ మందు అమ్ముట్లా మందు తాగుట్లా దునియా రికార్డులని బ్రేక్ చేసి తట్టే కొడుతున్నది పోయింది.